అధిక బరువుతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. సూరత్ లో ఒక కోర్టు న్యాయస్థానం క్రిమినల్ కేసులో రాహుల్ గాంధీ గారికి శిక్ష వేయడం, వెంటనే ఒక్కరోజు లోపలే లోక్సభ నుంచి సభ్యత్వాన్ని రద్దు చేసినట్టు ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం కొంచెం లోతుగా ఆలోచన చేయాలి. లోక్సత్వ ఉద్యమము నేను ఈ దేశంలో నేర చరిత్రకు వ్యతిరేకంగా, నేరస్తులకు వ్యతిరేకంగా పోరాటం చేశాం. నేర రాజకీయం పోవాలని చెప్పి నినాదం ఇచ్చిందే మేము. తెలుగునాట చాలామంది గుర్తున్నట్టుంది, 1999లో అసెంబ్లీకి లోక్సభకి ఎన్నికల్లో పోటీ చేస్తున్న వాళ్ళలో కరడుగట్టి నేరస్తులందరినీ కూడా గుర్తించి మంచి ప్రమాణాలను పెట్టి పార్టీలకి పక్షపాతాలకు అతీతంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అలాగే అత్యున్నత స్థాయి అధికారులు, నిష్కర్షణ అధికారులు, నిష్పాక్షికమైన నిజాయితీకి మారుపేరని అధికారులు, నిపుణులు, న్యాయ కోవిదులు వారందరితో కూర్చుని ఈ న్యాయ ఎవరెవరు నేరాలు చేస్తున్నారు, లేకపోతే నేర చరిత్ర ఎవరికి ఉందని చెప్పి నిర్ధారణ చేసి బయటపెట్టాం. దేశంలో పెద్ద చర్చకు దారితీసింది. దాని నుంచి కోర్టు కేసులు అయినాయి. అక్కడి నుంచే విధిగా ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు వాళ్ళ నేర చరిత్రను ప్రకటించాలని చెప్పిన చట్టం వచ్చింది. ఆ చట్ట రూపకల్పనలో లోక్సత్తా చాలా పోరాడింది. దాన్ని విధిగా చేసేట్టే చేయడం కోసం అని చెప్పని ఎన్నికల సంఘం ముందు, అలాగే సుప్రీంకోర్టు ముందు పోరాడింది. ఆనాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం కొత్తగా ఎన్నికయ్యారు. ఆయనతో కూర్చుని ఆనాడు వాజ్పేయి ప్రభుత్వం పంపించిన ఆర్డినెన్స్ తిరిగి పంపించి ఏర్పాటు చేశాం. దాన్ని మళ్ళీ ప్రభుత్వం పంపిస్తే రాష్ట్రపతి సంతకం పెట్టినా కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళి పోరాడాం, మంచి చట్టాన్ని సాధించాం. ఇవాళ విధిగా ఎన్నికల్లో పోటీ చేసేవాడు నేర చరిత్రని ఇతర వాళ్ళని బయటపెట్టాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ దేశంలో నేర చరిత్ర పోవాలి. నేరస్తులకు రాజకీయంలో ప్రవేశం ఉండకూడదు. చట్టాలను ఉల్లంఘించే వాళ్ళు చట్టాలు చేసేవాళ్ళు కాకూడదు, చట్ట నిర్మాతలు కాకూడదు. కానీ అదే సమయంలో రాజకీయం మీద కోపంతో, మొహం మీద కోపంతో ముక్కును కోసుకోకూడదు. రాజకీయం మీద, ఎన్నికల మీద, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం పోకూడదు. సుప్రీంకోర్టు 2013లో మంచి ఉద్దేశంతోనే కావచ్చు కానీ చాలా తొందరపడింది. అప్పటిదాకా ఏం జరిగిందంటే కొన్ని చట్టాల కింద, లేకపోతే ఏ చట్టమైనా కూడా రెండేళ్ళు అంతకుమించి శిక్ష పడినట్టయితే వాళ్ళు అనర్హులవుతారు ఎన్నికల్లో పోటీకి అని దానిలో ఇంకొక మినహాయింపు ఇచ్చారు. ఏమి ఇచ్చారు? అది అప్పటికే చట్టసభలో సభ్యుడిగా ఉన్నట్టయితే, ఆయనకు ఆమెకు శిక్ష పడినట్టయితే, ఆయన అప్పీలు చేసుకున్నట్టయితే అప్పీల్లో తీర్పు వచ్చేదాకా అనర్హత వర్తించదు అన్నారు. దాని ఉద్దేశం ఏమిటి? అకస్మాత్తుగా అనర్హత ప్రకటించి ఉప ఎన్నిక పెట్టినట్టయితే, ఉప ఎన్నికలో ఇంకొకళ్ళు గెలిచినట్టయితే, ఈ మధ్యలో పైకోర్టులో కనుక కింది కోర్టు తీర్పును రద్దు చేసినట్టయితే రాజకీయం గందరగోళంలో పడుతుంది, ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంది. అందుకోసం చెప్పని ఆ పదవీ కాలానికి వర్తింపు చేయడం ధర్మం. అది అంటే ఈవేళ ఎమ్మెల్యే ఎన్నిక అయితే ఈ 5 ఏళ్ల కాలంలో ఒకవేళ శిక్ష పడ్డా కూడా అప్పీలు తేలేదాకా పదవి నుంచి తొలగించదని చెప్పని మంచి ఆలోచన. కానీ ఎన్నికల సంఘం పొరపాటు వల్ల ఏం జరిగింది? 1952 నుంచి ఎన్నికల్లో ఒకసారి శిక్ష పడ్డా కూడా అప్పీలు చేసుకుంటే 20 ఏళ్ల తర్వాత తీర్పు వచ్చిన 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయొచ్చని తీర్మానించారు. చాలా తప్ప నిర్ణయం. దాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించడం సముచితమైనది. అంతటి తాకుండా కోర్టు ఏం చేసింది? ఆ పదవీ కాలంలో కూడా అప్పీలున్నా కూడా తక్షణం పదవి పోతుందని తీర్మానం చేశారు. నా దృష్టిలో రాజకీయంగా దురదృష్టి వచ్చేసింది కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా దురదృష్టి వచ్చేసింది కాదు, కోపంతో, కసితో. మనందరం కూడా ఇళ్లలో మాట్లాడుకుంటాం, రాజకీయం నాశనం అయిపోయింది, నేరస్తులంతా నాయకులు అవుతున్నారు, అవినీతంతా దోచుకుంటున్నారు దేశ సమాజాన్ని, భ్రష్టు పట్టిస్తున్నారు, దాని గందరగోళం, అధికార దుర్వినియోగం చేస్తున్నారు అంటున్నాం. నిజమే, దీనిలో చాలా మేరకు. కానీ కోర్టులు ఆచితూచి వ్యవహరించాలి, విజ్ఞతతో వ్యవహరించాలి, చాలా ముందు చూపుతో వ్యవహరించాలి, ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగంలోనే నిలబెట్టాలి. కోర్టులు కూడా వాడికి శిక్ష పడగానే తక్షణం పదవి రద్దయిపోతుంది అలాంటి మాటలు మాట్లాడడం, రాష్ట్రపతి ఆదేశం కూడా అక్కడ రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పారు, లోక్సభ సభ్యుడు అయితే 103 అధికరణ కింద రాష్ట్రపతి నిర్ణయం చేస్తారు ఎన్నికల సంఘం ఇచ్చిన సలహా మేరకు, 173 అధికరణ కింద గవర్నర్ నిర్ణయం చేస్తారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అయినట్టయితే ఎన్నికల సంఘం ఇచ్చిన సలహా మేరకు. దాన్ని కూడా పక్కన పెట్టేశారు, దానికోసం ఆగక్కర్లేదు, వెంటనే రద్దయిపోతుందని చెప్పని. దాన్ని చూపెట్టి ఇప్పుడు లోక్సభ కార్యాలయం వారిని తీసేసని ప్రకటించారు. అంత తొందరపడే అవసరం లేదు. సాంకేతికంగా వారు చేసింది వాస్తవమే కావచ్చు, ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు శిరోధారం కాబట్టి. ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని బహిరంగంగా విజ్ఞప్తి చేస్తున్నాను, ఇది వంకగా తీసుకుని మీరు ఉప ఎన్నికను ప్రకటించబోకండి వయనాడులో. రేపు పొద్దున అప్పీల్ కోర్టులో కనుక ఈ కేసుని స్టే చేయొచ్చు, కన్విక్షన్ని అంటే నేరం జరిగినట్టుగా, నేరం చేసినట్టుగా నిర్ధారణనే స్టే చేయొచ్చు, లేదా తీర్పు ఇవ్వచ్చు ఒక 6 నెలలో 7 నెలలో తొందరగా వేగిరంగా ఈ కేసు విని తీర్పునివ్వచ్చు,
నిర్దోషం చెప్పొచ్చు లేదా శిక్ష రెండేళ్ల కంటే తగ్గించవచ్చు అప్పుడు అనర్హత వర్తించదు ఈ లోపల ఎన్నికలు పెడితే మరింత సమస్య జటిలం అయిపోతుంది ఉప ఎన్నిక వెంటనే పిలుపుని ఇవ్వబోకండి పిలుపునేమని రాజకీయ పార్టీలు పట్టబట్టబోకండి ఇక పైకోర్టు కూడా వెంటనే ఈ కన్విక్షన్నే కనుక స్టే చేసినట్టయితే ఈ డిస్క్వాలిఫై అనర్హత వర్తించకుండా దేశ ప్రజాస్వామ్యానికి మంచిగా ఉంటుంది పెద్ద పెద్ద పార్టీలు లక్షల మంది ఎన్నో త్యాగాలు వాళ్ళ ఆశలు వాళ్ళ ఆశయాలు వాళ్ళ ఊహలు వాటన్నిటికీ ప్రతిరూపాలు పార్టీలు చాలా పొరపాట్లు చేస్తుండొచ్చు కానీ పార్టీలను ఆషామాషకి తీసుకోకూడదు పార్టీల్లో కీలకమైన నాయకులందరినీ కూడా చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల డిస్క్వాలిఫై చేస్తూ ఉంటే అనర్హులుగా ప్రకటిస్తూ ఉంటే అది ప్రజాస్వామ్యానికి శోభాయమానం కాదు అది ప్రజాస్వామ్యంలో జరిగే పని కాదు ప్రజలు చివరికి తీర్పునివ్వాలి ఎవరిని కావాలని చెప్పారు అరుదైన సందర్భాల్లో కరుణగట్టిన నేరస్తుల్ని ఖచ్చితంగా తొలగించాలి పొరపాటును వాళ్ళు క్షమించకూడదు కానీ ఆ అస్త్రాన్ని ప్రతిచోట వాడినట్టయితే పిడుక్కుమీదకి ఒకటి మంత్రం వేస్తే అది సార్థకం కాదు ఇక రాజకీయ వ్యవస్థ అంతా కూడా కలిసి వచ్చి ఒక్కసారి పార్టీలు పక్షపాతాలు పక్కన పెట్టి ఇలాంటి సందర్భాల్లో రాజకీయ నడిబదారిన పడకుండా మరింత ప్రజల పరిహాసానికి వేళాకోళానికి గురి కాకుండా విశ్వసనీయత దెబ్బతినకుండా కోట్లకు చులకన కాకుండా ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలని చెప్పన్నది ఏకాభిప్రాయాన్ని సాధించి నిపుణులతో కూడా సంప్రదించి మాజీ ప్రధాన న్యాయమూర్తులు ఉన్నారు న్యాయ కోవిదులు ఉన్నారు ఈ దేశంలో అవినీతికి వ్యతిరేకంగా రాజకీయంలో స్వచ్ఛత కోసం పోరాడిన వారు ఉన్నారు అందరితో కూర్చోండి ఏకాభిప్రాయాన్ని సాధించి చట్టంలో కావాల్సిన మార్పులు తండి అంతేగాని ఒకళ్ళ వేళ్లతో ఒకళ్ళ కళ్ళు పొడుచుకోవడం కోసం చెప్పని మొత్తం రాజకీయాన్నే భ్రష్టు పట్టించవద్దు ఈ కేసులో మనం చాలా నేర్చుకోవాల్సి ఉంది మనం ఈ పార్టీ ఆ పార్టీ అనవసరం రాహుల్ గాంధీ మంచివాడా నరేంద్ర మోదీ మంచివాడా లేకపోతే ఆ కోర్టులో కేసు వేసిన మంచివాడా జడ్జి లాంటివాడు ఇవన్నీ మనకు అనవసరం రాజకీయ ప్రక్రియని మన ప్రయోజనాల కోసం మలచడం ఎట్లాగా ప్రజాస్వామ్యం ప్రజల కోసం పనిచేయటం ఎట్లాగా ఇష్టం వచ్చిన వాళ్ళు ఓటేసుకుందాం ఇష్టం వచ్చిన వాళ్ళు గెలిపించుకుందాం ఇష్టం లేకపోతే ఓడించేసుకుందాం అంతేకాని రాజకీయాన్ని మనం అనవసరంగా పలచన చేసినట్టయితే దాని విశ్వసనీయత దెబ్బకొట్టినట్టయితే అది దేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అవుతుంది దయచేసి అందరూ కూడా నింపాదిగా ఆలోచించండి ఆవేశంతో కాదు ఆలోచనతో ముందుకు రండి తొందరపాటు ప్రదర్శించబోకండి ఇప్పటికే ఈ దేశంలో తొందరపాటు వల్ల నోటి మాటలు ఇష్టం వచ్చినట్టు వాడడం వల్ల వివిధ సందర్భాల్లో రాజకీయాన్ని మనం భ్రష్టు పట్టించాం దాని నుంచి రాజకీయాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది వాళ్ళు